జై జయ శంకర హరహర శంకర శ్రీమఠం మకం తిరువుడై మరుదూరు ఉన్న కాలం ప్రతిరోజు ఉదయం చంద్రమౌళీశ్వర పూజకు ముందు గోపూజ చేసేవారు దీనికోసమని ఒక నల్లని ఆవును శ్రీమఠం వారు పెంచుతున్నారు ఒకరోజు ఉదయం ఈ నల్ల రంగు ఆవును పూజకు తీసుకుని రాలేదు మరొక ఆవును తీసుకుని వచ్చారు గోపూజ ముగించారు మహాస్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన ముగిసిన తరువాత కార్వార్కు కబురు చేశారు వెంకట్రామయ్య గారు వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు ఆ నల్ల రంగు గోవు ఎక్కడా నిన్నటి సాయంత్రం నుండి కనపడడం లేదు బహుశా కట్లు తెంచుకొని వెళ్ళిపోయినట్టుంది ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు ఈ రోజు కూడా వెతకడానికి మనుషుల్ని పంపాను పరమాచార్య స్వామివారు తమ అనుష్ఠానాన్ని ముగించుకుని మఠం నుండి బయటికి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు కాలినడుకన అన్ని వీధులు దాటుకొని చివరకు వ్యవసాయదారులు నివసించే వీధిలోకి వెళ్లారు అక్కడ నివసించే వారి ఆనందానికి అవధులు లేవు పరమాచార్య స్వామివారు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే అందరూ నేలపై పడి నమస్కారం చేస్తున్నారు ఆ భక్తులతో కూడి మహాస్వామివారు నడుస్తూ ఉండగా ఒక ఇంటి దగ్గరికి రాగానే అంబా అంబా అని ఆవు అరుపు వినపడింది పరమాచార్య స్వామివారు నడవడం ఆపి కార్వార్కు కబురు పంపారు కార్వార్ రాగానే వెళ్ళి మన ఆవుని తీసుకొని అని ఆజ్ఞాపించారు కార్వార్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక స్తంభానికి కట్టు ఉన్న నల్ల ఆవును కట్లు విడిపించి తీసుకొని వచ్చారు మహాస్వామివారు దాన్ని ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుని నిమిరారు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి పరమాచార్య వారి పాదాలపై పడ్డాడు ఈ గోవు శ్రీమఠానికి చెందినది అని నాకు తెలియదు అది నా పొలంలో మేస్తూ ఉంటే దాన్ని పట్టుకుని తెచ్చి ఇక్కడ కట్టేశాను నేను చేసిన ఈ తప్పును మన్నించండి అని దినంగా శ్రీవారిని వేణుకు వేడుకున్నాడు తప్పును క్షమించవలసిందిగా మరలా పాదాలపై పడ్డాడు మహాస్వామివారు పెద్దగా నవ్వుతూ ప్రేమతో అతనితో ఇలా అన్నారు నీ పొలంలో పంట పండించడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు శ్రీమఠం యొక్క గోవు నీ పొలంలో చేరి పంటను తిని నీకు నష్టం కలిగించింది కనుక నువ్వు దాన్ని తెచ్చి కట్టేశావు ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు అది నీ ధాన్యాన్ని తినింది కాబట్టి మేము నీ నష్టాన్ని భర్తీ చేయాలి ఆ రైతు అతని భార్య బిడ్డలు మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు అపరాధ భావనతో ఆ రైతు స్వామి అంతటి మాటలు అనకండి నా పొలంలో పంటను తింటున్న గోవు శ్రీమఠానికి చెందినదిని తెలియక బంధించాను అసలు మఠం గోవు నా పొలంలో మేయడం వల్ల నాకు ఎక్కువ పంట చేతికొస్తుంది అది చాలు స్వామి నాకు ఎటువంటి పరిహారము ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అతని భక్తికి పరమాచార్య స్వామి వారు సంతోషించి ఆ రైతు కుటుంబాన్ని తమ కరుణావీక్షణలతో తృప్తులను చేసి ప్రసాదమిచ్చి పంపారు శ్రీమఠం బాలు మామ మహాపెరియవల్ దర్శన అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం பிரනமாமி தான்न ਹ J.J. सංkaraரா ਹරਹර සිං ර